గోదావరి జిల్లా రాజనగర మండలం పుణ్యక్షేత్రం గ్రామంలో ఏర్పాటు చేసిన స్వర్గీయ జక్కంపొడి రామ్మోహన్ రావు వంగవేటి మోహన్ రంగ విగ్రహాలకు ప్రారంభించడానికి విచ్చేసిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు ఘన స్వాగతం పలికిన జక్కంపొడి అభిమానులు కార్యకర్తలు దివాన్ చెరువు గ్రామం నుండి భారీ బైక్ ర్యాలీలో బయలుదేరిన మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్యే జక్కంపొడి రాజా, మంత్రి అంబటి రాంబాబు చేతుల మీదుగా వంగవేటి రంగ జక్కంపొడి రామ్మోహన్ రావు విగ్రహాల ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు, రాజానగరన్ జడ్పీటీసీ వాసం శెట్టి, పెద్ద వెంకన్న, ఎంపీపీ మందార సీతారత్నం, వీర్రాజు మండల కన్వీనర్ దూలం పెద్ద, పుణ్యక్షేత్రం సర్పంచ్ మురుమూర్తి వెంకట్రావు, కందుల శ్రీనాథ, ఎంపీటీసీ వెంకట్రావు, వేపకాయల రాంబాబు, వై శ్రీను తదితర వైసీపీ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మనందరి మధ్యలోకి వస్తా అన్నారు వారికి మనందరం కూడా ఘనంగా కరతాళతో చప్పట్లతో స్వాగతం పలుకుతాం అందరం. అలాగే శ్రీవాస గారికి ఎంపీటీసీలు సొసైటీ అధ్యక్షులు, మన ఈ గ్రామానికి ఘనంగా భావించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ముగితం దయచేసి అందరూ సహకరించండి. కోఆర్డినేటర్గా నియమితులైనటువంటి మనందరికీ సుపరిచయమైన డాక్టర్ గారు, ఎంతోమంది మన తెలుపుతూ జక్కంపొడి రామ్మోహన్ రావు గారి గురించి ఎంత చెప్పినా తెలివి తీరదు. మీ అందరికీ ఆయనకు బాగా తెలుసు. అదే నాయక మరి కందుల శ్రీమన్నారాయణ శ్రీనాథ్ శ్రీరంగ ఆలోచించండి, ఎక్కడి నుంచి వచ్చారు వాలంటీర్స్? నిజంగా 2,50,000 మంది వాలంటీర్స్ లో 1,30,000 మంది వాలంటీర్స్ మహిళలనే, మన ఇళ్లలో ఉండేవారనే, మన ఊరు వారనే, ఎక్కడి నుంచో రాలేదే. వీళ్ళందరూ అంట భర్తలు లేని అమ్మాయిని, ప్రియురాలని, ఎవరికో లవ్లో ఉండేవాళ్ళని వీళ్ళందరూ తీసుకుపోయి విదేశాలు కట్టేస్తున్నారంట. ఏం పోయేకారం వచ్చిందా నీకు? నాకు అర్థం కాలేదు. ఇలాంటి అపవాదులు వేసి ఏదో ఒక విధంగా వ్యవస్థల్ని కించపరచాలని ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తులను తరిమి తరిమి రేపు శాసనసభ ఎన్నికల్లో ఓటవలసిన అవసరం ఉందని మన కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తండ్రి చనిపోయిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చి స్వశక్తిగా పనిచేసి 151 సీట్లు గెలుచుకొని అధికారంలోకి వచ్చి ప్రతి పేదవాడికి సహాయం చేయాలనేటువంటి భావనతో ఏమండి ఇన్ని సంవత్సరాలు ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ 1989లో నేను జక్కంపొడి రామ్మోహన్ రావు గారు ఎమ్మెల్యేలు అయ్యాము, జక్కంపొడి రామ్మోహన్ రావు గారు మంత్రి అయ్యారు, నేను ఇప్పుడు మంత్రి అయ్యాను. పేదవాడు అందరికీ ఇల్లు కావాలని తప్పించినటువంటి హృదయం ఏదైనా ఉన్నదా? ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్ప 30 లక్షల పై చెరుకు పేదలకు పట్టాలిచ్చి ఇల్లు కట్టించాలని భావిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మోడించగలిగిన తమ్ము ఎవరికి ఉందని అడుగుతా ఉన్నా? ఆ ముసలాయనకుందా లేక అమ్ముడు పోయే ప్యాకేజీ మాస్టర్కుందా ఆలోచించడం మనం చేస్తున్నా. కాబట్టి ఈ రాష్ట్రంలో మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకోవలసినటువంటి చరిత్రాత్మకమైనటువంటి అవసరం పేద ప్రజల మీద ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాడు, రేపు జరగబోయే ఎన్నికల రణరంగం పేదలకి పెత్తందారులకి జరుగుతున్నటువంటి పోరాటం. పెత్తందారులు ఓటమి తప్పదు, పేద ప్రజలు గెలవక తప్పదు. పేద ప్రజల తరపుడే జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారని మనవి చేస్తూ మళ్ళా మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని నా మిత్రుడు కుమారుడైనటువంటి జక్కంపొడి రాజాని నీ పిల్లాడు మీరు తెలియని వాడు మళ్ళా శాసనసభకు పంపించాలని, అదృష్టం బాగుంటే మళ్ళా జక్కంపొడి రామ్మోహన్ రావు గారి లాగా మంత్రి స్థానాన్ని కూడా అధిరోహించాలని నమ్మకం ఈ అవకాశం కల్పించింది. మీకు నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నారు. జై హింద్, జై జై జోహార్ మండవీటి మోహన రంగా.
جو آپ جاگپور رام ہو رہا ہو جو آپ جاگپور رام ہو رہا ہو جائے ہند